ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి. వీడియో లైక్ చేసి షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళందరికీ పెంచిన పెన్షన్లు అయితే ఇవ్వబోతున్నారు. రేపటి నుంచి వాలంటీర్ల ద్వారా వీళ్ళందరికీ 5,000 రూపాయల పెన్షన్ అయితే ఇవ్వబోతున్నారు. మరి ఎవరికి పెన్షన్ ఇస్తున్నారు, పెంచిన పెన్షన్ ఎవరికి చెందుతుంది అనేది వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి, బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి, కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లో కనుక వెళ్ళినట్లు అయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వీళ్ళందరికీ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్లు అయితే భారీగా పెంచారు. ఇక్కడ నుంచి వీరందరికీ 5,000 రూపాయలు పెన్షన్ ఇవ్వబోతున్నట్లు చెప్పడం జరిగింది. సో ఎవరెవరికి ఇవ్వబోతున్నారు అనేది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే మరొక కీలక నిర్ణయం అయితే అమలు చేయబోతుంది. ఇక అది ఏంటి అనేది చూసుకుంటే, అమరావతి ప్రాంతంలోని జీవన ఉపాధి కోల్పోయిన భూమి లేని నిరుపేదలకు ఇచ్చే పెన్షన్ మొత్తాన్ని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గత నిర్ణయంతో గతంలో 2,500 రూపాయల చొప్పున పెంచుతూ అందించింది. ఆ మొత్తాన్ని 5,000కు పెంచుతూ పెంచిన పెన్షన్లు అయితే జీవో అయితే జారీ చేసింది. సో మనకు అనుకున్నట్లు అధికారులు కూడా జీవో జారీ చేయడం జరిగింది. గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో జరిగిన వాలంటీర్లకు వందన కార్యక్రమంలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్ల గురించి మాట్లాడుతూ, పెంచిన పెన్షన్లు వచ్చే 1వ తారీఖు నుంచి అయితే పంపిణీ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా మాజీ హోంమంత్రి మేకపాటి సుచరిత కూడా సీఎం గారితో మాట్లాడుతూ, మంగళగిరి ప్రాంతంలో భూమి లేని నిరుపేదలకు కూడా నిరుపేదలకు 17,000 మంది కుటుంబాలు ఉన్నారని, వారందరికీ పెన్షన్లు పెంచి ఇవ్వాలని కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. సో మనకు అయితే మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఆ సుచరిత హోంమంత్రి మాట ప్రకారం అయితే మనకు 1వ తారీఖు నుంచి, అంటే ఇయర్ రేపటి నుంచి వాలంటీర్ల ద్వారా భూమి లేని నిరుపేదలకు 5,000 రూపాయలు పెంచిన పెన్షన్లు ఇచ్చడానికి ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది.